భాగ్యనగర్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా నగరంలో ముసురు వీడడం లేదు. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్, హైటెక్ సిటీ, గచ్చిపోలి, యూసుఫ్ కూడా, అమీర్పేట్, వెంకటగిరి ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. వర్షం కారణంగా పంచకుట్ట, మిమ్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీస్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐటీ కారిడర్ ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపించింది. రాయదుర్గం, గచ్చిపోలి, కొండాపూర్, కేబుల్ బ్రిడ్జ్ మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లింగంపల్లి నల్లగుంటలో ఓ అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలిపోయింది. పక్కనే బహుళ అంతస్తుల నిర్మాణ పనుల కారణంగా బలహీనపడిన ప్రహారీ గోడ కూలడంతో అపార్ట్మెంట్ వాసులు భయాందోళనకు లోనయ్యారు. నల్గొండలోని శ్రావ్య, స్వాతిక అపార్ట్మెంట్తో పాటు ఆపిల్ లల్లి అపార్ట్మెంట్ను ఆనుకొని చేపట్టిన భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వర్షానికి దెబ్బతింటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వర్షాకాలంలో సెల్లార్ పనులు బహుళ అంతస్తుల నిర్మాణ సంస్థ చేపట్టింది. అక్కడ సెల్లార్ నిర్మాణంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలింది. దీంతో పక్కనే ఉన్న రెండు అపార్ట్మెంట్లో ఉన్న వారిని పోలీసుల సాయంతో ఖాళీ చేయిస్తున్నారు. దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నామని అపార్ట్మెంట్ వాసులు వాపోతున్నారు. రాత్రికి రాత్రి ఎక్కడికి పోవాలో తెలియక ఆఫీసును వ్యక్తం చేస్తున్నారు. సంఘటన గురించి ఏపీ నాంద్ర జ్యోతి ద్వారా తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ హుటాహుట్న అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే రావడంతో తరలివచ్చిన అధికార యంత్రాంగాన్ని బాధిత అపార్ట్మెంట్ వాసులు గట్టిగా నిలదీశారు. బాధితులపై తగిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హామీ ఇచ్చింది. పోలవరం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మండలంలో పలుచోట్ల పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంజవరం, తానాలకుంట, జిల్లలగూడెం, కొవ్వాడ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తూ కల్వట్ల ద్వారా కడమ్మ కాలువ, పట్టిసీమ కొవ్వాడ కాలువల్లోకి ప్రవహిస్తూ ఉన్నాయి. పట్టిసీమ అవుట్ఫాల్ స్లూయిస్ ద్వారా కొండవాగుల జలాలు గోదావరిలోకి ప్రవహిస్తూ ఉన్నాయి. కండమ్మ స్లూయిస్ ద్వారా కొండవాగుల జలాలు గోదావరిలోకి వెళ్లే మార్గం లేక పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. గోదావరికి వరదలు వస్తుండటంతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ముప్పు భయం వెంటాడుతోంది. ఏలూరు జిల్లాలోని రెండు విలీన మండలాల ప్రజలు వరదలతో గ్రామాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వరదలు భారీగా లేకపోయినా పలు గ్రామాల్లోకి వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. దీంతో స్థానికులు పడవలపైనే తమ గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నారు. కొంతమంది నిర్వాసితులు వరదలు వస్తాయన్న భయంతో ముందుగానే ఇళ్లను ఖాళీ చేస్తున్నారు. ఇవాళ నుంచి వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్లో 25, 26 తేదీలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తన ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది జూలై 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాల పనివేళ్లలో మార్పు చేశారు. ప్రస్తుతం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతున్న ఈ స్కూళ్లన్నీ ఇక నుంచి ఉదయం 9:30 మొదలవుతాయి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం హైదరాబాద్, సికింద్రాబాద్లోని స్కూళ్లకు వర్తించదు. ప్రస్తుతం రాష్ట్రంలో హైస్కూళ్లు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:40 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు, ప్రైమరీ స్కూల్స్ అండ్ ప్రైమరీ సెక్షన్ ఆఫ్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. జంట నగరాల్లో మాత్రం ఉదయం 8:45 ప్రారంభమవుతున్నాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం తరగతులు ఉదయం 30 నిమిషాలు ఆలస్యంగా మొదలై సాయంత్రం 1 గంట ఆలస్యంగా ముగుస్తాయి. అంటే ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:15 వరకు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 వరకు నడుస్తాయి. అమరావతిలోని ఆర్ఫై జోన్లో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ భూమి పూజ చేయడంపై రాజధాని గ్రామాల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. 4 ఏళ్లుగా రాజధాని నిర్మాణాన్ని ఆపేసి ఇప్పుడు స్థానికేతరులకు పట్టాలు, ఇళ్ల మంజూరు పత్రాలు కూడా ఇవ్వడంపై రాజధాని రైతులు, ప్రజలు మండిపడుతున్నారు. ఇక కృష్ణాయపాలెం, మందడం, తుళ్లూరు సహా అన్ని గ్రామాల్లోని నిరసన శిబిరాల్లో నల్ల బెలూన్లు ఎగరవేసి తమ నిరసన తెలియజేశారు. ప్రజాకంటక పాలన చేసే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదివారం నుంచే రాజధాని గ్రామాలపై పోలీసు నిర్బంధం పెరిగిపోయింది.
ఆయా గ్రామాల్లో భారీ సంఖ్యలో మోహరించారు. ఏకైక రాజధాని కోసం ఉద్యమిస్తున్న రైతులు వారి కుటుంబాలకు బెదిరింపులు వేళ శిబిరాల వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను కాపలా పెట్టారు. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గలేదు. ప్రకాశ్ జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర జోరుగా సాగింది. ఇవాళ 165వ రోజు యాత్రను యువనేత కొనసాగించనున్నారు. చీమకుర్తిలో ప్రజలతో లోకేష్ మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. చీమకుర్తిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలతో గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయని ఫ్యాక్టరీ యజమానులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఫ్యాక్టరీలు మూతపడడంతో యజమానులు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రానైట్ పరిశ్రమలకు పాత విధానాన్ని తీసుకువచ్చి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏపీలోని ఓటర్ల జాబితాలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు కాగా బోగస్ ఓట్లు భారీగా నమోదు చేసినట్లు ఇప్పటికే బయటపడింది. ఇక ఇంటి నెంబర్లు లేకుండా ఓటర్లను నమోదు చేసిన వైనం తాజాగా వెలుగు చూసింది. అదేవిధంగా మరికొన్ని చోట్ల ఒకే ఇంట్లో 10 కంటే ఎక్కువ మందిని ఓటర్లుగా చేర్చారు. విశాఖ జిల్లాలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ విధంగా 8245 ఇళ్లకు నెంబర్లు చూపించలేదు. ఓటర్లు ఏ ఇంట్లో ఉంటున్నారో స్పష్టంగా పేర్కొనకుండానే వారిని జాబితాలో చేర్చారు. ఇంటి నెంబర్ వద్ద 0 అని వేశారు. ఈ విషయాన్ని పలువురు గుర్తించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో బూత్ నెంబర్ 18లో కనకాల పాపనాయుడికి చెందిన ఇంటి నెంబర్ను 000గా నమోదు చేశారు. కేంద్రం విడుదల చేసిన 4041 కోట్లు 14 15 ఆర్థిక సంఘం నిధులు 8629 కోట్లు గ్రామ పంచాయతీలకు తక్షణమే కేటాయించాలన్న ప్రధాన డిమాండ్తో పాటు 15 సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్స్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించాయి. ధర్నా పాయింట్ వద్దే జోరువానలో రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు కడలి గోపాలరావు మాట్లాడుతూ ఆర్థిక సంఘ నిధుల విడుదలతో పాటు రాష్ట్రంలో 5వ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్లుగా పంచాయతీకి రావాల్సిన నిధులు ఇవ్వాలని విన్నపించారు. గౌరవ వేతనం 3000 నుంచి 15000కు పెంచాలని, గ్రామ సచివాలయాలు వాలంటీర్లు సర్పంచుల ఆధ్వర్యంలో పనిచేసేలా ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పరువు నష్టం కేసు దాఖలైంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వల్ల తమ పరువుకు భంగం వాటిల్లుతోందని, ఆయనపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ అజిత్ నగర్ శాంతినగర్కు చెందిన వాలంటీర్ బెగ్గ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విజయవాడ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కమ్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో దావా వేశారు. కోర్టు దీన్ని స్వీకరించింది. ఈ నెల 9-10 తేదీలో ఏలూరులో నిర్వహించిన వారాహి యాత్రలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ దావాలో పేర్కొన్నారు. ఎస్సీఆర్పీ డేటా ప్రకారం రాష్ట్రంలో 29,000 మంది మహిళలు అమ్మాయిలు వాలంటీర్లు అమ్మేశారని పవన్ ఆరోపించారని తెలిపారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క వినూత్నంగా నిరసన తెలిపారు. ములుగులోని మల్లంపల్లి గ్రామంలో 19 రోజులుగా సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికులకు సీతక్క మద్దతు తెలిపారు. ఆ తర్వాత కార్మికులతో కలిసి రోడ్డు ఊడ్చారు. రాష్ట్రంలో 50,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ, వాటర్ సప్లై, బిల్ కలెక్టర్లు, ఆఫీస్ నిర్వహణ తదితర పనులు నిర్వహిస్తున్నారని, వీరిలో అత్యధికులు దళితులు, గిరిజులు, బలహీన వర్గాలకు చెందిన పేదలేనని సీతక్క అన్నారు. జీవో 60ని వర్తింపచేస్తూ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో జారీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగానే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టులో క్రమబద్దీకరించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు సీఎస్ శాంతి కుమారి వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 20,555 మంది వీఆర్ఏలు విధులు నిర్వహిస్తుండగా వారిలో 16,758 మందిని వారి విద్యా అర్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేశారు. దీన్ని 3 కేటగిరీలుగా విభజించారు. డిగ్రీ ఆపై విద్యార్థులను 3,680 మందిని జూనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్ ఉత్తీర్ణులైన 2,761 మందిని రికార్డ్ అసిస్టెంట్లుగా, 10వ తరగతి వరకు చదువుకున్న 10,317 మందిని చివరి గ్రేడ్ సర్వీసులో నియమించారు. జూనియర్ అసిస్టెంట్లకు వీరికి పే స్కేల్ వర్తించేలా మార్గదర్శకాలు జారీ చేశారు. వీరిలో చివరి గ్రేడ్ వారికి నెలకు 26,000 పైన, రికార్డ్ అసిస్టెంట్లకు 30,000 పైన, జూనియర్ అసిస్టెంట్లకు 35,000 పైన వేతనం రానుంది. తెలంగాణలో 2 PRC అమల్లోకి వస్తే వీరి వేతనాలు భారీగా పెరగనున్నాయి. మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో ప్రాణహిత నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. తీరం దాటి పంట పొలాల్లో వరద ముంచెత్తుతోంది. ఉపనదులైన పెన్గంగ, వర్ధా నదుల నుంచి ప్రాణహిత నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
ఇక పలు గ్రామాల్లో ప్రాణహిత బ్యాక్ వాటర్ ముంచెత్తుతోంది. చింతలమానేపల్లిలో దిందా వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వారం రోజులుగా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరులో సులుగుపల్లి గ్రామాల మధ్య గల తీగల వాగు పొంగడంతో కాగస్నగర్ బెజ్జూరు వయా పెంచల్కల్పట్ మార్గంలో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బెజ్జూరు సోమిని మార్గంలో లోతుర్రే కుస్నపల్లి గ్రామాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సర్వేలు పరితీరు ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన బీఆర్ఎస్ అధిష్టానం ఆగస్టు 3వ వారంలో అత్యధిక స్థానాలకు అభ్యర్థులు ప్రకటించబోతున్నట్టు తెలిసింది. పలు దఫాల సర్వేల అనంతరం ఎక్కువ మంది అభ్యర్థుల విషయంలో తుది నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అధిక మాసం ముఖ్యంగానే మొదటి విడతగా సింహభాగ స్థానాలను అభ్యర్థులు ప్రకటించబోతున్నట్టు తెలిసింది. వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు కావడం, నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు పట్టించుకోకపోవడం వల్ల వ్యతిరేకత ఉందనుకున్న వారి స్థానాలను మినహాయించి మిగతా చోట్ల మొదటి విడతలో అభ్యర్థులు ప్రకటించాలని భారత అధినేత సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ముంపరం గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, నీటి సంవత్సరం మొత్తం స్పిల్ వే గేట్లతో పాటు రివర్స్ లోయస్ కూడా తెరిచి ఉంచాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని తెలంగాణ నీటిపారుదల శాఖ కోరింది. గోదావరి జల వివాద ట్రైబ్యునల్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు సమస్య లేకుండా చూడాలని, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టు చేపట్టకముందు పరిస్థితులు పోలిస్తే చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రాంతంలోని భద్రాచలం వద్ద గోదావరి నది స్వేచ్ఛగా ప్రవహించే పరిస్థితులు లేవని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ఈఎస్సీ సి మురళీధర్ ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓకు లేఖ రాశారు. అలాగే కేంద్ర జలసంఘానికి కూడా పంపారు. మనస్పర్ధలు పక్కన పెట్టి త్వరలో అందరూ ఏకమవున్నట్లు జయలలిత నెచ్చెలి శశికళ వెల్లడించారు. ఆమె ఈరోడ్ తిరుప్పూర్ జిల్లాలో గత 2 రోజులుగా పర్యటించారు. పర్యటన ముగించుకుని ఉదయం చెన్నైకి బయలుదేరుతూ కోయంబత్తూరు విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కొంగు మండలంలో నిర్వహించిన పర్యటన విజయవంతమైందని తెలిపారు. పన్నీర్ సెల్వంను త్వరలో కలిసి మాట్లాడబోతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఇదేనా ద్రావిడ మెడ పాలన అని గట్టిగా ప్రశ్నించారు. 2000 నోట్ల మార్పిడిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్న 2000 నోట్ల మార్పిడి గడువును పెంచే యోచన లేదని మరోసారి స్పష్టం చేసింది. 2000 నోట్లను మార్చుకోవడానికి తాము విధించిన గడువు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది. అయితే ఆ తేదీలో పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో చెప్పారు. మరోసారి పెద్ద నోట్లను రద్దు చేయాలన్న ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇంటింటికి కుళాయి నీరు అందించేందుకు ఉద్దేశించిన జల్ జీవన్ మిషన్ అమల్లో ఆంధ్రప్రదేశ్ పనితీరు సరిగ్గా లేదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ అన్నారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2021 తర్వాత కేంద్రం ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు పైసా కూడా ఉపయోగించుకొని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వాటాను సమకూర్చలేదని వివరించారు. ఇది ఖచ్చితంగా ఆందోళనకర స్థితి అని పేర్కొన్నారు. వారితో నిరంతరం సంప్రదిస్తూ ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్టు చెప్పారు. కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వం ఏర్పాటైన 2 నెలలకే ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం బయట కుట్ర జరుగుతోందని అన్నారు. ఏం జరుగుతోందో చూద్దాం. మా దగ్గర కూడా నిర్దిష్టమైన సమాచారం ఉంది. అది వాళ్ల వ్యూహం బెంగళూరులో చేయడానికి బదులు వాళ్ళు బయట ఈ కుట్రలు చేస్తున్నారు అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని వస్తున్న వార్తలపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీకే ఈ విధంగా స్పందించారు. జ్ఞానవాపి మసీదుపై ఏఎస్ఐ సర్వేపై 26వ తేదీ వరకు సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వేపై జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం సాయంత్రం 5 గంటల వరకు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రతివాదుల వాదన వినేంత వరకు స్టే విధించాలని తాము భావిస్తున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఇక వారణాసి కోర్టు ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించాలని మసీద్ కమిటీకి సుప్రీం సీజీఐ ధర్మాసనం సూచించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయంగా సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని వారణాసికి చెందిన స్థానిక కోర్టు ఆదేశించింది. మసీదు ప్రాంగణంలో శివలింగం ఉన్నదని హిందూ కక్షిదారులు చెప్తున్న వజూఖానాను ఈ సర్వే నుంచి మినహాయించింది. వెస్టిండీస్ భారత్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. వర్షాంతరాయం కలిగించడంతో 5 రోజు ఒక్క ఓవర్ కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్లు ఎంపైర్లు ప్రకటించారు. 2 టెస్టుల సిరీస్ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. 2వ టెస్ట్ మ్యాచ్లో మొదటి నుంచి భారత్ ఆధిపత్యం చూపించింది. టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 435 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన విండీస్ 255 పరుగులకి ఆల్అవుట్ చేసి తొలి ఇన్నింగ్స్లో 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. 2వ ఇన్నింగ్స్లో భారత్ 180
రెండో వద్ద డిక్లేర్ చేసి ఆతిథ్య జట్టుకు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలోనే వెండర్స్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76/2 పరుగులు చేసింది.